గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు బాగా విసిగిపోయారని, ఇబ్బందులతో నలిగిపోయారని, రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారని మాజీ ఎంపీ సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ చింతమోహన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు 99% జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పడ్డాయన్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుమారు 4,000 నుంచి 5,000,000 వరకు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కున్నాడని ఎద్దేవా చేశారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన తమ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 5% కూడా ఖర్చు చేయలేదన్నారు. ఇందుకు జగన్మోహన్ రెడ్డికి పద్మశ్రీ అవార్డు కాని, పద్మ విభూషణ్ అవార్డు కాని ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన డబ్బులు సేకరించడంలో మహామేధావి అంటూ సెటర్లు వేశారు. 2024లో ఆయన పతనం ఖాయమన్నారు. నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో చింతమోహన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. మరి గత 5 ఏళ్లలో బాగా విసిగిపోయారు, బాగా నలిగిపోయారు. ఎలా ఈ పోస్టల్ బ్యాలెట్టే ఇండికేషన్. పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి వేస్తే 99% వ్యతిరేకంగా పడ్డాయి, జగన్కు వ్యతిరేకంగా పడ్డాయి. ఏంటిది ఇది? ప్రజానాడి, ప్రజా సంకేతం. మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి. 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు. ఒక్క గూడూరు రిజర్వ్డ్ స్థానంలో 45 కోట్ల రూపాయలు పంపించాడు. ఒక లాడ్జిలో పెట్టి, కొత్తగా కట్టినటువంటి ఎస్ఆర్ఎం లాడ్జిలో పెట్టి పోలీసుల చేత పంపించాడు, పంపిణీ చేయించాడు. మరి ఒక కేంద్రం, మా నియోజకవర్గంలో ఒక కేంద్రంలో ఒక అసెంబ్లీలోనే ఒక ఆయన పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విధంగా శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది ఏందయ్యా? అదేమి ఇది ఏమన్నా చిల్లర వస్తువులా? పోయేసి చిల్లర అంగడికి పోయి కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు ఓట్లు. ఈ తప్ప ఆయనకి ఏం ఓట్లు పడలేదు. పడ్డాయి కొన్ని, నేను కాదంటాం లేదు, డబ్బుతో పడ్డాయి. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 28-29 రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ, మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో 5% ఖర్చు పెట్టలేకపోయింది డబ్బుల్లో. 5%. నేను చెప్తున్నాను, ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి, లేకుంటే పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి. ఆయన ఇంత డబ్బు ఎక్కడి నుంచి సేకరించాడు, ఎలా సేకరించాడు, ఎట్లొచ్చిందో నాకైతే తెలియదు. కానీ మహామేధావి డబ్బులు సేకరించడంలో ఆయన పతనం కూడా ప్రారంభమైందని తెలియజేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మేమందరం ఆశించాం 6 నెలల నాడు కాంగ్రెస్ పార్టీ చాలా వైభవానికి వస్తుందని. మరి ఆశించినంత వైభవం రాలేకపోయింది. కారణాలు కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి. కనీసం ఒక 5 నుంచి 10 అసెంబ్లీ సీట్లన్నా గెలుస్తామనుకున్నాం, 2 నుంచి 5 పార్లమెంట్ సీట్లన్నా గెలుస్తామనుకున్నాం. మా స్ట్రాటజీలో తప్పు వచ్చింది. షర్మిలా గారు, ఆ అమ్మ స్ట్రాటజీ రాంగ్, అట్లా చేసి ఉండకూడదు. ఆ అమ్మ అందరినీ కలుపుకొని పోయి ఉంటే బాగుండేది. 175 స్థానాలు ఉంటే 175 స్థానాలు అక్కడ రాజకీయ కమిటీ ఉంటే రాజకీయ కమిటీతో కూడా మాట్లాడలేదు, మాట్లాడింది 3 నిమిషాలు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా టిక్కెట్లు ఇవ్వలేదు. ఇది వాస్తవం. మిగిలిన వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, జరగలేదు. పొరపాట్లు, ఎవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలీదు, ఎవరు తీసుకున్నారో తెలీదు. టిక్కెట్ల విషయంలో డబ్బులు మారినాయని అందరూ అనుకుంటున్నారు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తేలాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగింది కాంగ్రెస్లో, జరగకూడదు భవిష్యత్తులో. తప్పు ఇది. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, or recent accomplishment, 100% pass in 2024 ssc exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్. ప్లే క్లాస్ టు 7th క్లాస్.